ఇక ఆ రోజుతో కరోనా ఖతం అంటున్న అభిజ్ఞ ఆనంద్ మరో సంచలన నిజం తీసుకొచ్చిన అభిజ్ఞ బ్రహ్మంగారి కాలజ్ఞానం ఆ రోజు చెప్పింది ఇప్పుడు ఎలా నిజమవుతుందో ఇప్పుడు బాల బ్రహ్మంగా చెప్పబడుతున్న ఈ అభిజ్ఞ చెప్తున్న మాటలన్నీ కూడా ప్రతిదీ నిజమవుతున్నాయి ప్రపంచంలో ఇప్పుడు ఎక్కువ మంది అభిజ్ఞ అప్డేట్స్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు 14 ఏళ్ల వయసుకే జ్యోతిష్య శాస్త్రాన్ని అవపోసన పట్టాడు ఈ బాల బ్రహ్మం ఈ వ్యాధి పుట్టుక గురించి తేదీలతో సహా బయటపెట్టిన ఈ బాలమేధావి ఈ వ్యాధి ఆ రోజు అంతరించిపోతుంది అంటూ లేటెస్ట్ న్యూస్ పట్టుకొచ్చాడు మరి ఆ వ్యాధి అంతం ఎప్పుడో ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూస్తే అభిజ్ఞ చెప్పేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మీ ఫ్రెండ్స్ కి ఇప్పుడే ఈ వీడియోని షేర్ చేసేయండి వాళ్ళకు కూడా ఈ విషయం తెలిసిపోతుంది ఇక వీడియోలోకి వెళ్తే అభిజ్ఞ ఆనంద్ అనే ఈ బాలమేధావి జరగబోయే విపత్తును తేదీలతో సహా చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు నోటికి ఏది వస్తే అది చెప్పేయడం కాకుండా అతడు చెప్పేదానికి పక్కాగా లెక్కలు వేసి మరీ చూపిస్తూ ఉంటాడు అంతేకాదు అభిజ్ఞ చెప్పిన ప్రతి విషయం ఇప్పటివరకు జరుగుతూ వచ్చింది అయితే ఈ వ్యాధి గురించి ప్రస్తావిస్తూ ప్రభుత్వం మే 3 వరకు లాక్డౌన్ విధించింది కానీ ఈ వ్యాధి యొక్క ఉద్రిక్ మే 29 వరకు ఇలానే ఉంటుంది జూన్ చివరి వారంలోనే పూర్తిగా తగ్గుముఖం పడుతుందని అభిజ్ఞ తెలియజేస్తున్నాడు కానీ సెప్టెంబర్ ఆఖరుకు మాత్రమే ప్రజలు వారి జీవన శైలిని యథావిధిగా కొనసాగిస్తారని చెప్పుకొచ్చాడు ఈ అభిజ్ఞ ఆనంద్ అభిజ్ఞ చెప్పిన ఎన్నో విషయాలు ఇప్పటి వరకు పొల్లుపోకుండా జరిగాయి మరి సెప్టెంబర్ తర్వాత మరలా మానవ జాతి తిరిగి గాడిలో పడుతుందని అభిజ్ఞ చెప్పిన ఈ మాట ఖచ్చితంగా జరగాలని మనమందరం కోరుకుందాం నిజానికి ఈ వ్యాధికి అంతం ఉందా ఉంటే ఎప్పుడు అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు ప్రజలు అయితే అభిజ్ఞ చెప్పిన ఈ మాటతో ఊపిరి పీల్చుకుంటున్నారు అని తెలుస్తుంది ఈ వ్యాధి త్వరగా అంతరించిపోవాలని ఈ వ్యాధి మరణాలు ఇప్పటితో ఆగిపోవాలని మనమందరం కోరుకుందాం మీరు కూడా అదే భావిస్తే తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వీళ్ళు కూడా అదే కోరుకుంటే ప్రపంచం మొత్తం ఇలానే కోరుకుంటే సృష్టి ఆ పాజిటివ్ ఎనర్జీ తీసుకొని అది నిజం చేస్తుంది అలానే ఈ అప్డేట్స్ తో పాటు అభిజ్ఞ తీసుకొచ్చిన ఇంకో అప్డేట్ ఏంటంటే ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ వైరస్ నశించక ముందే మరొక కొత్త వ్యాధి మానవ జాతిపై తన విశ్వరూపం చూపించడానికి సిద్ధంగా ఉంది ఈ సంవత్సరం చివరిలో మానవ జాతికి మరొక ముప్పు పొంచి ఉంది అంటూ మరొక సంచలన నిజం బయటపెట్టాడు అభిజ్ఞ ఇది గ్రహించి ముందు జాగ్రత్తలు వహించండి అని చెప్పుకొచ్చాడు 2019 నవంబర్ నుంచి 2020 సెప్టెంబర్ వరకు భూమిపై ఒక కొత్త వైరస్ పుట్టి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తుందని ఎప్పుడో చెప్పాడు ఈ బాలబ్రహ్మం గ్రహాల మార్పులను గమనించి ఖచ్చితమైన లెక్కలను వేసి రాబోయే కాలంలో ఏం జరగబోతుందో ముందే చెప్తాడు ఈ బాలబ్రహ్మం జూన్ చివరి వారంలో ఈ వైరస్ తగ్గుముఖం పట్టినప్పటికీ మళ్ళీ డిసెంబర్ చివరి వారంలో మరో కొత్త వైరస్ రాబోతుందని చెప్తున్నాడు 2020 డిసెంబర్ నుంచి 2021 ఏప్రిల్ వరకు సూపర్ బగ్స్ మళ్ళీ ఈ ప్రపంచానికి సవాలు విసురుతాయని కరోనా లాగానే వీటి ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటాయని హెచ్చరిస్తున్నాడు అయితే కోవిడ్-19 పుట్టిన చైనాలోనే ఈ వ్యాధి కూడా పుట్టే అవకాశం ఉందట కానీ వాటి నుంచి తప్పించుకోవడానికి కొన్ని సూచనలు చేస్తున్నాడు ఈ బాలబ్రహ్మం ముందు శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవాలని చైనా నుంచి వచ్చిన నూడిల్స్ ఫ్రైడ్ రైస్ మానుకోవాలని అమెరికా ఇటలీ నుంచి వచ్చిన బర్గర్ పిజ్జాలు తక్షణమే ఆపివేయాలని వాటి స్థానంలో ఎంతో ఆరోగ్యాన్నిచ్చే కొర్రలు సజ్జలు ఊదలతో పాటు ఇతర పోషక బలవర్ధక ఆహారాలని తీసుకోవాలని చెప్తున్నాడు ఈ బాలబ్రహ్మం పూర్వకాలంలో పెద్దలు చెప్పిన విధి విధానాలు ఆచార సాంప్రదాయాలు పాటించాలని అంటున్నాడు వీటి వల్లే సూపర్ బగ్స్ ని ఎదుర్కోగలమని అంటున్నాడు ఈ బాలబ్రహ్మం అభిజ్ఞ చెప్పిన ఈ విధి విధానాలను పాటిద్దామని ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తూ మీరు కూడా ఉంటే ఈ వీడియోని ఇప్పుడే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేసేసేయండి